experiences gurinchi maatladtanani, but basically I think I would like to talk on the opportunities being provided in the dance field, the scholarships, how to go about getting the scholarships, the programs. I think I would like to target on that. At the outset, I welcome one and all to this informative session being conducted here on behalf of Tutors Pride. I would like to thank them for giving me this opportunity. Not only giving me this opportunity today, but even felicitating me on by the Lady Legend Award. Thank you so much, Dr. Ankam and Mr. Satya. जैसा कि कहा जाता है कि सजती रहे खुशियों की महफिल, सजती रहे खुशियों की महफिल, हर महफिल खुशी से सुहानी बनी रहे। आप सब जिंदगी में इतने खुश रहे कि खुशी भी आप सब की दीवानी बनी रहे। Starting with this, I welcome you all. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మ నాన్నగారు, మా తల్లిదండ్రులు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మనస్ఫూర్తిగా, దాంతోపాటు మా గురువులు. గురువులు నేర్పిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చానండి. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురు లేకుండా జ్ఞానం ఉండదు. జసకి కహా జాతా హై కి గురు బిన్ జ్ఞాన నహీ, సురు బిన్ తాన నహీ. అందుకే ఏ ఏ స్టూడెంట్ అయినా కావచ్చు, అది ఆర్ట్ ఫీల్డ్ కావచ్చు, డాన్స్ ఫీల్డ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఏ రంగంలో అయినా మీరు చూసుకోండి, గురువుదే ఎప్పుడు పై చేయి ఉంటుంది. అటువంటి మా గురువులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో నమస్కరిస్తూ ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం వాళ్ళే అనేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక ఆర్టిస్ట్ కావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయండి. చిన్నప్పుడు మీరు ఎవరి దగ్గర వెళ్ళి జాయిన్ అవుతారు, మీరు ఒక గురువు దగ్గర మీ తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ మిమ్మల్ని వాళ్ళ దగ్గర జాయిన్ చేసిన తర్వాత ఆ గురువు ఎలా నేర్పిస్తున్నారు అనేసి అక్కడి నుంచి మీ యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ గురువుకి చాలా నాలెడ్జ్ ఉంటే, అదేవిధంగా ఆ స్టూడెంట్ నేర్చుకుంటున్న స్టూడెంట్కి కూడా ఆ ఒక నాలెడ్జ్ వస్తుంది. అందుకే మీరు వెళ్ళి జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ పారామీటర్స్ చూసుకో. ఒకవేళ మీరు ఒక డాన్స్కి ఒక కెరియర్గా తీసుకోవాలని అనుకుంటూ ఉంటేనే నా ఒక పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను డాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు నేను డాన్స్కి కెరియర్గా తీసుకోవాలనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ కమింగ్ ఫ్రమ్ అ స్టాంచ్ నార్త్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఆ కాలంలో ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి ఒక తెలుగు డాన్స్ నేర్చుకుంటూ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అంటే ఆ రోజుల్లో మా ఇంట్లో అంటే మా గ్రాండ్ పేరెంట్స్ అంత ఒప్పుకునేవారు కాదనమాట. కమింగ్ ఫ్రమ్ అ వెరీ ఆర్థోడాక్స్ జాగీర్దార్ ఫ్యామిలీ, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. కానీ మా అమ్మ నాన్నగారికి డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అవన్నీ ఎదుర్కొంటూ డాన్స్ నేర్చుకుంటూ యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకోగలిగాను. బట్ వెన్ ఐ స్టార్టెడ్ వే బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్, ఐఎమ్ 52 ఇయర్స్ ఓల్డ్, అండ్ వెన్ ఐ స్టార్టెడ్ 40 ఇయర్స్ బ్యాక్, ఐ నెవర్ థాట్ ఐ వుడ్ టేక్ అప్ డాన్స్ యాజ్ మై కెరియర్ వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ ఆఫ్. అయితే డాన్స్ నేర్చుకున్న తర్వాత చాలామందికి డబ్బుల సమస్య కూడా వస్తుంది. పేరెంట్స్ ఎలా చేయాలి, డాన్స్ సచ్ కాస్ట్లీ ఆర్ట్ ఫామ్, దానికి డాన్స్ డ్రెస్ కుట్టించాలి, దానికి మనకు కావాల్సినవన్నీ అంటే పేరెంట్స్ భయపడక్కర్లేదండి. దేర్ ఆర్ సో మెనీ స్కాలర్షిప్ విచ్ హెస్ బీన్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టార్టింగ్ ఫ్రమ్ ద 10th ఇయర్, అంటే మనకి ఒక పిల్ల నేర్చుకునేటప్పుడే సిసిఆర్టీ స్కాలర్షిప్ అనేసి 10th ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిన్న పిల్లలకి మొదలుపెట్టారు. ఫ్రమ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 40, ఆ స్కాలర్షిప్లో ప్రతి నెల మీ అమ్మాయి ఒక గురువు దగ్గర నేర్చుకుంటూ ఎవ్రీ మంత్ షీ కెన్ టేక్ అ స్కాలర్షిప్ ఆఫ్ 1500 రూపీస్ అండ్ యూనో కంటిన్యూ లెర్నింగ్ హర్ డాన్స్ ఫామ్. ఆ పర్టికులర్ ఏజ్లో ఆ స్థాయికి ఆ స్కాలర్షిప్ సరిపోతుంది. 14th ఇయర్ అయిన తర్వాత దట్ పర్టికులర్ స్కాలర్షిప్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై అనదర్ 2 ఇయర్స్, అంటే బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. అంటే ఆ పాప ఎలా చేస్తుంది, డాన్స్ సరిగా చేస్తుందా లేదా, అంటే ఆ స్కాలర్షిప్కి తను దోహద, అంటే కరెక్ట్గా తను చేస్తుందా లేదా, న్యాయం చేస్తుందా లేదా అనేసి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ వాళ్ళని పిలిచి చూస్తారనమాట, న్యాయ నిర్ణయిస్తారు. సో టిల్ ద 16th ఇయర్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్ క్యాన్ కంటిన్యూ.
Then from the 18th year to the 25th year, you have the Government of India scholarship, which is, I think, an amount of 5,000 rupees. Initially, when I got this scholarship, naaku 3,000 rupees vachedi. Kani ippudu penchi adi 5,000 rupees prati nela chesaru. దానికి కూడా మీ గురుగారితో పాటు వెళ్ళి ఆ ఒక స్కాలర్షిప్ పెట్టిన తర్వాత ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ ది ఆర్టిస్ట్ గెట్స్ డైరెక్ట్లీ వేరెవర్ షీస్ లర్నింగ్ అంటే దట్ ఈస్ ఆల్సో అంటే ద గురు శిష్య పరంపర ఇవన్నీ ఏంటంటే నేను చెప్పాను నేను మా గురువుగారి దగ్గర నుంచి ఎలాగైతే డాన్స్ నేర్చుకున్నానో ఇదంతా గురు శిష్య పరంపరలో ఉన్న ఆర్ట్ ఫామ్స్ కాబట్టి ఆ స్కాలర్షిప్ తీసుకుంటూ 18th ఇయర్ నుంచి మీ 25th ఇయర్ దాకా యూ హ్యావ్ ద స్కోప్ And after the 25th year, you have come to a stage. Side by side, entante, you are learning dance. Ippudu entante, music and dance colleges lo, 4-year certificate course, 6-year diploma course. While learning dance, you can give these examinations. And you know, once you have completed your diploma examination, there are you not. They give Bharatanatyam and Kuchipudi. So side by side, you are learning You're getting a scholarship, you're learning from your guru, but at the same time, academically also, you have to keep yourself very strong. Because today in this changing scenario, changing world, you don't want anybody to say, what? You're not qualified. So, you know, the first question when somebody asks you, you can complete your master's degree, then do your MPhil, then do your PhD. Simultaneously, by the time you complete the age of 25, 26, you have finished with your scholarship and at the same time, you have finished with your qualifications also. You will be full-fledged, you know, you will have a knowledge of the theoretical aspect as well as the practical aspect. Why I'm telling you education is important is tomorrow in your life, not everybody can become a performing artist. At this particular juncture, when you're equipped, sir, please complete your educational qualifications in that particular field. And you know, sky is the limit. Many of them ask, ma'am, not everybody is, you know, as, you know, not everybody would get government jobs or something like that. But let me tell you, government job is not the end of life. It is needed, but in the government sectors also you find very few people because they also have the OBC to follow, so very few of them would get the opportunity. But let us not stick only to the government jobs. There are a variety full of opportunities which are coming your way. Look at the schools. Every school today you find, you know, you have a dance teacher and a music teacher. And the salary also is, I think, is very, very much, you know, ranging between 25,000 to 30,000. I think it is enough for, you know, to work from 8 to 4. And once you come back home, you know, the time is yours. You can run your own institute at home. Being at home, you can look after your family and at the same time run your own institute wherein you have a number of students. As a performing artist, you have got opportunity. As a tutor, you're teaching in the school or in the university or something else. But at the same time, even at home, you know, you have the fulfillment of saying that, okay, ee ammai na student, ee ammai nen teerchididdanu. Tomorrow they will be following my legacy. Nen nerpichina baanilo, vaallu velli vaallu dance chestu naa peru nilabettaru. Nenu maa gurul peru elagaithe nilabettano, adhe vidhanga vaallu kuda naa peru nilabettaru. So you have a variety of opportunities coming your way, and after the 25th year also your life is going on ahead. Then you have the junior research fellowship by the Ministry of Culture. That also is from the 25th year to the 40th year. So see how the government, you know, from your childhood, from your 10th year onwards, you know, they are trying to, you know, inculcate the students in the dance and music by propagating them, giving them opportunities, giving them scholarships. So from the 25th year to the 40th year, you can apply. You take up a topic. It is a scholarship of 2 years. I got that scholarship. I'm telling you all these with my personal experiences. I got the junior research fellowship while I was teaching. Then, you know, there is a senior research fellowship above 40 years, 40 to 60. So, you know, from the 10th year to
do your 60th year, some way or the other, government is also helping you by way of contributing in this way of scholarships. Now once, అంటే అది ఇండియా మొత్తం మీద సార్ స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు ప్రతి స్టేట్కి 200, 300, 350 డిపెండింగ్ ఆన్ హౌ బిగ్ యువర్ స్టేట్ ఇస్ అండ్ హౌ స్మాల్ యువర్ స్టేట్ ఇస్ అయితే ఇవన్నీ కూడా డివిజన్స్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచే వాళ్ళు మనకి ఏర్పాటు చేసి పంపిస్తారు ఇది అయిన తర్వాత చాలామందికి కూడా ICCR గురించి ఇప్పుడు దాకా తెలియదండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎలాగైతే ఉందో ICCR ద్వారా కూడా మనం దాంట్లో ఎంపానల్డ్ అయితే వీ గెట్ ఆపర్చునిటీస్ టు పర్ఫామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కంట్రీ అబ్రాడ్ ఎందుకంటే ట్యూటర్స్ ప్రైడ్ పంపించిన దాంట్లో దెర్ ఇస్ అ లైన్ విచ్ ఐ రెడ్ హౌ డూ ఆర్టిస్ట్ గెట్ పేడ్ వైల్ గివింగ్ ఫారెన్ ప్రోగ్రామ్స్ అనేసి కూడా వాళ్ళు దాంట్లో ఒకటి మెన్షన్ చేశారు సో మెనీ ఆఫ్ దెమ్ యు నో డోంట్ నో వాట్ ఇస్ ICCR హౌ టు గెట్ యువర్ సెల్ఫ్ ఎంపానల్డ్ I got empaneled in ICCR at the age of 24. నేను ఎలాగయ్యాను మా గురుగారు నాకు చెప్పారు కాబట్టి షీ వుడ్ ఆల్వేస్ టెల్ మీ ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇలా చేస్తే ఇలా వస్తుంది సో యు నో యూ నీడ్ అ గైడింగ్ ఫోర్స్ సమ్వన్ బిహైండ్ యూ టు గైడ్ యూ టు టెల్ యూ టు మార్చ్ అహెడ్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ కమ్ టుడే ఐ టెల్ దెమ్ యూ ఎంపానల్ యువర్ సెల్ఫ్ గో టు ద వెబ్సైట్ డౌన్లోడ్ ద ఫామ్ వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆస్ ఫర్ ఫిల్ ఇన్ ఇట్ అండ్ దెన్ సబ్మిట్ Once you submit, once you are there in the empaneled artist of ICCR, once in 3 years, you know, there are opportunities. Because ICCR is also, you know, they have to look after the whole country. As and when the opportunity arises for Kuchipudi or for Andhra Natyam or for Perini or for folk or for music, you know, as and when, you know, they look at the artist, A grade artist, B grade artist, and depending on the situation, depending on the organizations who have asked for what artist they want, you know, the government of India sends them. So even here, they are getting, all the tickets are being looked after by the ICCR, and apart from the tickets, they are even getting paid per program. So here, the artists are being paid in the international performances. This I'm talking only on behalf of the government of India. I'm not talking about any of the private organizations because I being an empanel, I have gone almost 4 to 5 times on behalf of ICCR till now. So this is my personal experience I'm telling you. You are a Maharaja when you go on behalf of the ICCR. I'm telling you, you get all the 5-star treatment. You go on the white passport. I don't know if many of them know. All of us get a blue passport, which is our normal passport. But when an artist has to travel on behalf of the government of India, on behalf of ICCR, you get a white passport. That is a diplomat passport. And see, not many of them get an opportunity, you know, to fly on that white passport. Your blue passport is with the government of India. And once you return back from your tour, your blue passport is handed over to you and your white passport is with the government. So all these things, you know, the students, the artists have to make use of this. And many of them don't know, as I don't know if Pavan, are you an empanel artist of ICCR? Yes, yes. Yeah, like that. So if you are, you know, you can get many opportunities. And please tell even tomorrow your students also, you know, who are interested. So many of them, you know, don't pass on this information. See, basically in the artist, you know, everywhere it is there. Let me be very open. The artist fraternity, you know, are jealous about one another. It is there worldwide, you know, it is there. But when we settle ourselves as tutors, as gurus, as, you know, not only a performing artist, but even into the teaching fraternity, we should overcome all these factors and start thinking in a big way and try to help all the students around us. And then I think they all are happy. And when they are happy, in turn, the artist fraternity is happy. That is what I feel, you know, as far as the opportunities are there. And other opportunities coming your way, apart from the ICCR or the government programs. In the government programs, let me tell you, there are zonal-wise opportunities. In the south, you have the South Zone Cultural Center. In the north, you have the North Zone Cultural Center.
In the east, you have the East Zone Cultural Center. In the west, you have the West Zone Cultural Center. And in the center, you have the South Central Zone Cultural Center. So all these cultural centers also, you know, empaneled artists. They empanel. You know, you need to go to the website, download the form, and you know, fill up the form, and you have to be there in their artist list. And as and when the opportunity arises, see, many of them think, how, I don't know how an artist is going and performing in the Mahakumbh at Tamil Nadu. But the thing they don't come to know is, because they're paneled artists of the South Zone Cultural Center, and as and when the opportunity has come, if they want folk, the folk artists are called for. If they want a ballet, the ballet artists are called for. So, you know, all the artists, you know, should get themselves empaneled, not only in the ICCR, but also in the regional cultural center, so that as and when the opportunities come, and in that particular zone, that is the North Zone, five states come under the North Zone, as and when the opportunity comes, they want some Kuchipudi dance or a Bharatanatyam dance, which is down south. They may not be knowing many artists, but once they see in the list, when they have that particular artist empaneled with them, the opportunity will go to them. So this is, you know, how to tap yourself and be yourself equipped with in today's scene, and then opportunities keep coming your way. And apart from this, you know, you have the universities also, which gives you an opportunity to participate in seminars, lectures. So please, all the students, you know, make use of all these things, and one fine day, I think, you will achieve all your goals. There is a saying that लहरों के साथ तो हर कोई चलता है, लहरों के साथ तो हर कोई चलता है, पर लहरों को चीर कर जो आगे बढ़ता है, वही असली बादशाह कहलाता है. Now it's up to you all, you know, how you go about fulfilling your dreams, fulfilling whatever you want in your life, and sky is the limit. Thank you so much for giving me this opportunity. Questions and doubts, yes, please. I have actually, I'm a Carnatic music vocalist. Okay. I finished my master's. Okay. I was working in an international school, I mean Johnson Grammar School. Okay. I was placed as a part-time teacher, music teacher, like 3 days a week. And you know, the subjects, whatever we teach, it's like considered as an extracurricular activity teacher only, but not as a regular curriculum activity. Okay. According to the state board or according to the central board, we are always considered as part-time teachers. Okay. And that over there, it's just an 8 months work. Okay. Apart from that, I mean, they take fees a whole year. Okay. And 8 months we are placed, and suddenly they say, like, you know, in the month of January, you know, the exams will be coming up, so we don't require you. Okay. So that is okay. I mean, like, I'm financially good, but there are some other teachers, you know, they'll be having a lot of financial issues where they are placed only for 8 months, and remaining 4 months they are not paid at all. Yeah. The salary part. But so, this, you know, is the school's priority. We can't do anything. But let me tell you here one thing. What it is, you know, the government of Andhra Pradesh and compulsory subject in school. Yeah, it is a compulsory subject from the sixth class onwards. Every child, like how they studied English, mathematics, social studies, you know, for them, dance and music and theater and folk and fine arts also are a compulsory subject. Even the classical part is there. It has been started in Andhra Pradesh, yes, since last year onwards, and even the government of Telangana has also come up with this. Now, you know, very soon, you know, this GO or something, because it is still under the process, very soon the GO would be coming, wherein all the schools, you know, all the schools, the dance, music, theater, folk, fine arts have to be made a compulsory subject, because the government feels that the overall tutoring of a student is not only with the subjects which they are taught, that is music, that is maths, physics, chemistry. They feel that these fine arts also have to be inculcated, so that, you know, a human being becomes complete and full-fledged when he or she passes out the 10th or the 12th class. So very soon, you know, you will find the government schools also coming up, and the government teachers, you know, wherein, you know, as you said, that 8 months, that will not be there.
very soon, you know, you will find. See, from June to May, it will be there. Let me tell you. But unfortunately or fortunately, I don't know, I have worked in two schools. One was in a Montessori school I was teaching. There I was supposed to teach English songs, okay. Where it was not my subject at all. I mean, because I am a Karnataka vocalist. So it was, even then I was doing out of syllabus also, I used to teach them. But the main classical curriculum is not, I mean, really most of the schools are not following it, unfortunately. See, unfortunately or unfortunately, what is happening is not everybody, you know, can learn the Carnatic style at that particular age. So what happens, you know, many of the schools feel, okay, now my child, now this student or the child, the parents also feel, at least my child has to be connected to some art form one way or the other. Not everybody, ante andariki devudu gontulu ivvaru anta adbhutanga paadataniki. అంటే అంత కర్ణాటక వోకల్ నేర్చుకోవాలంటే మీకు ఆ దేవుడు ముందు నుంచి అంత అద్భుతమైన గొంతు ఇవ్వాలి. సో దిస్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ ఎట్ ద స్కూల్ లెవెల్. దట్ ఈస్ వై నాట్ ఎవ్రీబడి కెన్ లర్న్ క్లాసికల్ డాన్స్ ఫామ్, నాట్ ఎవ్రీబడి కెన్ లర్న్ క్లాసికల్ మ్యూజిక్ యాజ్ యూ సే. సో యూ నో జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్ట్ టు బి కనెక్టెడ్ టు ద చిల్డ్రన్. యూ నో దే స్టార్ట్ ఆఫ్ విత్ సంథింగ్ యాజ్ యూ సేడ్ ఇంగ్లీష్ పోయమ్స్. Or, you know, some light songs, you know, where there will be song like Deshbhakti Geetalu, Hindi songs also, Sare Jahan Se. So, they slowly, what they try to do is, you know, inculcate into the students the habit of getting into the habit of coming to the class of dance and music. Once, you know, the student starts getting used to coming, slowly, you know, the teacher feels, okay, now this particular student is talented. They call the parents. They say, here, now your child is talented. He or she can become a professional singer or a professional dancer because the teacher can, you know, grab what is the capacity of the student. So they tell this. They tell the parents. Now it's up to the parents, you know, if there is some proper classical teaching going on in the school, then they can put the children there in that particular. Or, you know, they can continue, as I said, into the music and dance college, wherein you have the 4-year or the 6-year certificate course. Or you can put your child with a private tutor. So this basically, you know, it will take some time to be streamlined. I think all of us, you know, when there is a change in the society and when it comes, you know, it takes a little time. But once the change comes, you know, nobody can stop. The change, you know, will fall like a flow. It will not be like waves, it will just be like a flow of water. Now it is in the waves state, you know, where you're going up and you're coming down. So this wavy state, I think everybody has to wait for the change to come. I was very small, like, you know, I was not interested in academic qualifications. I was more inclined towards artistic. Then you're getting your satisfaction. See, you're tutoring in your own field, that is the classical field. Ante meeku ishtamaina field lone mee sayantram class cheptunnaru. Okay, you have a satisfaction. At least morning times you're working in the school, but evening you know, you're doing your own work. So I think colleges, you know, I mean the arts form of college. As I said, the government is coming up. Please give them some time. The GO comes up today, I'm telling you. Being in the MA teaching level in the university, we are there in the board of studies, not only in our university but other universities, wherein now we are sending for BA. Ante mem MA MPhil pass aina pillalki, just to give them a footing, we have interdisciplinary course. If many of them know, the choice based credit system has come up. Ante ippudu universities lo entante markulu vache, the NAC coming in. Many of the universities are following the choice-based credit system. The choice-based credit system, for example, I'm a BA student. Then maths, economics or commerce or whatever is the subject I've taken. My one paper, I can choose interdisciplinary. So when if I'm learning dance or music from my childhood, and in this interdisciplinary paper, I can choose dance or music. Now in all the universities it has come up. Ante kottaga idi mana Telangana prabhutvam vachin tarvata sir, the minister has passed this, education minister. Aithe choice based credit system lo for this year
from this particular year, May, June, we are giving 4 cards and music. అంటే ఏ ఏ కాలేజ్తో అయితే మాకు టై అప్ ఉందో వాళ్ళ దగ్గర మేము పిల్లల్ని పంపిస్తున్నాం. నా యువర్ దట్ పర్టిక్యులర్ కాలేజ్ వాంట్స్ ఎనీబడి వాంట్స్ టు టేక్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ ఇన్ ఫోక్ ఆర్ మ్యూజిక్. ద ఎంఫిల్ పిహెచ్డి స్టూడెంట్స్ హు హవ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఆర్ యూనివర్సిటీ, వీ టార్గెట్ దెమ్ అండ్ వీ సెండ్ దెమ్ అండ్ పర్ అవర్ యు నో దే గెట్ సమ్ అమౌంట్ విచ్ హెస్ బీన్ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్. సో టుడే దే ఆర్ వర్కింగ్ పార్ట్ టైమ్. But as and when, you know, after the 3 or 4 years, this particular system is getting streamlined, that is the choice-based credit system, automatically the post comes and then they will be absorbed because they have been going. So this is how, you know, the opportunity is open. We need to keep ourselves, you know, keep our eyes, mind open. As and when the opportunity comes our way, we need to grab it. Into the Doordarshan, you know. I'm also an empaneled artist from 82. Way back in 82, I was an A grade artist, then I upgraded myself to top ranking. So now what happens is we have to wait when the Doordarshan is giving that particular advertisement. We have to keep, you know, ourselves open. Ante prati edadi valivarandi. ఇంతకు 2 years బ్యాక్ అయింది. 2 years బ్యాక్ బి గ్రేడ్ టు ఏ గ్రేడ్ అయిందండి. అది అంటే అది దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యునో ది పాలసీ. దట్ ఈస్ అన్ ఇంటర్నల్ పాలసీ మ్యాటర్ ఆఫ్ ద దూరదర్శన్. బట్ వాట్ ఐ నో ఇస్ లాస్ట్ 2 years బ్యాక్ బికాస్ ఐ వెన్ ఫ్రమ్ ఏ గ్రేడ్ ఐ పుట్ ఫర్ టాప్ ర్యాంకింగ్ అయితే నేను గ్రాడ్యుయేషన్కి పెట్టుకున్నాను కాబట్టి నాకు తెలుసు. ఆ టైంలో అందరు బి లెవెల్ బి గ్రేడ్ వాళ్ళే వచ్చారు. బి నుంచి ఏ గ్రేడ్, ఏ నుంచి టాప్ ర్యాంక్. మళ్ళీ మీరు ఒక లెటర్ రాయండి టు ది డైరెక్టర్ దూరదర్శన్. యు రైట్ నో నో దట్ ఈస్ వాట్ ఐ సెడ్. దట్ ఈస్ ఆల్ ఈస్ అ పాలసీ మ్యాటర్ because I can't talk about the internal policy matter of anything. But usually, you know, once in 2 or 3 years, these are held. Once in 2 or 3 years, not every year. అంటే 3 సంవత్సరాల్లో ఒకసారి కనుక వాళ్ళు తప్పకుండా కండక్ట్ చేస్తారు. ఒక్క సంవత్సరం నాకు చాలా బాగా గుర్తుంది. ఇట్ వాస్ కండక్టెడ్ ఆఫ్టర్ 8 ఇయర్స్. ఆఫ్టర్ 8 ఇయర్స్ ఫస్ట్ 10 అంటే అప్పుడు ఆ సంవత్సరం ఆ టైంలో చాలా గ్యాప్ వచ్చింది. 8 ఇయర్స్ తర్వాత చేసేటప్పటికి చాలా మంది ఒకేసారి బి గ్రేడ్కి చేసుకున్నారు. ఐ థింక్ వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ టైమ్ బికాస్ యు నో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యూ హీన్ సీయింగ్ ది గవర్నమెంట్ గాట్ డివైడెడ్ ఆంధ్ర తెలంగాణ. సో మేబీ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ బట్ వెరీ సూన్ ఇట్ విల్ బీ హెడ్ డౌన్ వై వెరీ సూన్ ఇఫ్ అట్ ఆల్ యూనో ఐ మీట్ ద డైరెక్టర్ ఐ విల్ ఆల్సో పుట్ ఇన్ అ వర్డ్ సేయింగ్ దట్ మెనీ ఆఫ్ దెమ్ వేర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ హెల్డ్. ఐ ఆల్సో విల్ ఆస్క్ అండ్ యూనో ఐ టెల్ టు పవన్. He will put it into the group. Age limit, I think 16. Yeah, I think you need to be 16 and above anywhere. I think not below 16 they take for B grade. Ante a cut off age ekkadaina undandi. Anywhere you go, you know, you need that age is there. Anything else? One more question, madam. Yeah. MPA and MA. Yeah. Yeah, it is an No. The Telugu University Masters in Performing Arts is a regular course. To get admission into this particular course, you should already have a graduation, that is any BA, BCom, BSc, anything, with a 4 years of certificate course or a 5 years of certificate from any guru. Ante ippudu mee amma evaraina guru daggara nechukuntu unte aa guru oka okay. Okay. And she is in a company. Okay. And she is passionate about doing MA.
we are confused now. Actually, it is a full-time course, so we don't give them, you know, permission. Many of, you know, I'm telling you, like we have Satrika, one of my friend's student. She was doing, she is a B-Tech. She had a job. She left her job because of her passion for dance. She left her job. She did her MA and she's a gold medalist. And today she passed out her NET. And tomorrow she is going to join into PhD. So this is all, you know, your passion. See, you can't have two passions simultaneously at the same time. If you have your passion for dance, take it up. Or you have your passion for B-Tech, M-Tech, you want to go into job, earn your money, be full-fledged and focused into that. And evenings, you know, you learn, you practice and you give your programs. So, but two passions cannot go simultaneously. You're welcome. Main face chase no problem, even both, main idram face chase no problem. చిన్నప్పటి డాన్స్ చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాం. ఒక గురువు దగ్గర ఉండి గురు శిష్య పరంపరలో నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ పరంగా చాలా అంటే నాకు కుదరలేదు. సబ్జెక్ట్స్ అప్ టు 10th వరకు ఓకే అట్లా అట్లా అదైపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కుదరలేదు. డాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, ఎడ్యుకేషన్ వైపు వెళ్ళకపోవడం అట్లా అయింది. నాకు ఏ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డిప్లొమా అయిపోయింది. ఎంఏ చేయాలంటే ఖచ్చితంగా డిగ్రీ, కామన్ డిగ్రీ ఉండాలి. అది ఉంటేనే ఎంఏ చేయడానికి ఉంటుంది అని. డిగ్రీ లేదా నీకు? లేదు, అందుకనే నేను ఎంఏ చేయలేదు ఇప్పటి వరకు. అటువంటప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు పిల్లలకి జ్వరం వచ్చేటప్పుడు మందు చేదుగా ఉంటుంది, చేదుగా మందు ఉందనేసి వేట మానేస్తామా? అంటే అలా కాదు. అంటే పిల్లోడు జ్వరం తగ్గాలంటే చేదు మందు వేయాల్సింది, మనకు తెలుసు మందు చేదు. అదే విధంగా నువ్వు ఎంఏలో జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరీగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బిఏ చెయ్యాలి. బిఏ లేకుండా దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు అచీవ్ యువర్ టార్గెట్స్. యు నో ఎవ్రీ టైమ్ యు గో ద స్ట్రెయిట్ వే, దెన్ ఓన్లీ యుల్ బి నంబర్ వన్ ఇన్ వాట్ ఎవర్ యు వాంట్. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. యు ఆస్క్ మీ, ఐ టెల్ యూ హౌ మెనీ ఇయర్స్ ఇట్ టుక్ మీ. నేను డాన్స్ నేర్చుకునేటప్పుడు అసలు నాకు తెలుగు మాట్లాడటమే రాదు. టిల్ మై డిగ్రీ నాకు తెలుగు అనే ఒక అక్షరం, ఒక ముక్క ఆ కూడా తెలియదు. కానీ మా గురువు గారు నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఉంటేనే నీకు వస్తుంది. అదేవిధంగా తెలుగు రాయటం, చదవటం, మాట్లాడటం, బికాజ్ ఇట్ వాజ్ మై ప్యాషన్, డాన్స్ వాజ్ మై ప్యాషన్ కాబట్టి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా నీకు డాన్స్ ప్యాషన్ ఉంటే నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యూ విల్ కంప్లీట్ యువర్ డిగ్రీ ఫ్రమ్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ జాయిన్ ఇన్ టు యువర్ ఎంఏ. అండ్ ఐ విల్ సీ యూ వెరీ సూన్. You will complete. This is my challenge to you and you will come back to me. Before going to lunch, we will have a small presentation. Mr. Gopichan, please. TV artist, Swapna Garachari. Welcome to Total Spread Cultural Workshop. Thank you. దయచేసి ఒక 2 minutes ప్లీజ్. ఇందాక వనజావతి గారు చెప్పినట్టు గురువు గురించి గొప్పతనం గురించి చెప్పారండి. ఈ ట్యూటర్ స్ప్రైడ్ మెయిన్ గా థీమ్ వచ్చేసరికి గురువుని గౌరవించడమే. అందు గురించి ఆ నేమ్ కూడా, ద నేమ్ ఇట్స్ డిస్క్రైబ్స్ లైక్ ట్యూటర్ స్ప్రైడ్ ప్లీజ్. హియర్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ 5th September, దట్ ఈస్ నేషనల్ టీచర్స్ డే. నేషనల్ టీచర్స్ డే రోజే మేము ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. కంపెనీ లాంచ్ చేయడం జరిగిందండి, కంపెనీ రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషిస్తున్నాం అండి చెప్పడానికి. ఆర్గనైజేషన్ హెడ్స్ శ్రీమతి కేఎంఈ జయ గారు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్బి అంకమ్ గారు, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సార్ ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ప్లీజ్. కే నవీన్ కుమార్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఐరుద్దీన్ షేక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మిస్టర్ గోపిచంద్ కాటర్గడ్డ జనరల్ మేనేజర్, మై సెల్ఫ్. టోటల్ బిజినెస్ లాంచ్ పార్క్ హైదరాబాద్ 22nd 4th 2018 రోజు చేయడం జరిగిందండి. శ్రీ టి సుబ్బరామరెడ్డి గారు, కళాబంధువు టి సుబ్బరామరెడ్డి గారు అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు, మన తెలంగాణ టిఆర్ఎస్ కో ఫౌండర్ వి ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా టూర్స్ పెట్టి బిజినెస్ లాంచ్ చేయడం జరిగిందండి. చెప్పండి సారీ సార్, క్షమించాలి రాముల్ గారు. యాజ్ అండ్ డేట్ వీ హ్యావ్ 4700 ట్యూటర్స్ రీచ్డ్ విత్ అస్.
ఈ సెషన్ తర్వాత అది ఇంకా డబుల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవుతుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లేడీ లెజెండ్ ప్రోగ్రామ్ 22nd బంజారా హిల్స్ లో చేయడం జరిగింది. పాత హెత్తులో రాముల్ గారు కూడా గెస్ట్ గా వచ్చారు. అక్కడ చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఉన్న చాలా మంది బాపి లహరి గారు అయితేనేమి, ఎవరైతే చాలా మంది వచ్చి ఉన్నారు, స్వప్న గారు అయితేనేమి. నెక్స్ట్ ఇంకా ఐటా పవర్స్ అని చెప్పేసి చేయడం జరుగుతుందండి. ఎవరైతే మీ పరిధిలో ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులు అనిపించారో, గురువులుగా అనిపించారో, అంటే వాళ్ళు మంచి సర్వీస్ చేసి సమాజం కోసం ఉత్తమ విద్యార్థులు తీర్చిదిద్దారు అనిపించారో, వాళ్ళందరికి కూడా నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా కత్రి హోటల్ సోమాజిగూడలో అక్టోబర్ 2017 సత్కరించుకోవడం జరిగింది. సుమారు 62 మంది ఉపాధ్యాయుల్ని. దయచేసి మీ పరిధుల్లో కానీ మీకు తెలిసిన ఎవరైనా ఉపాధ్యాయులు, కొత్త ఉపాధ్యాయులు అనిపించితే వాళ్ళని నామినేషన్ కూడా సేకరించడం జరుగుతుంది. ఆ నామినేషన్స్ అన్ని www.tutorspay.com వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. ఆ అందులో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు నామినేషన్స్ కూడా పంపించవచ్చు. దయచేసి గురువుల్ని సత్కరించుకుందాము, గురువుల్ని గౌరవించుకుందాము అనేటువంటి మా కాన్సెప్ట్ కి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. 31st March 2018 మినర్వాగ్ షాప్ కాఫీ షాప్ ఇక్కడ ఇదే ప్లేస్ లో వర్క్షాప్ చేయడం జరిగిందండి. అది వచ్చేసరికి స్పోర్ట్స్ వర్క్షాప్ ఇదే ప్లేస్ లో ఇదే చేయడం జరిగింది. నెక్స్ట్ ట్యూటర్స్ పెట్ బిజినెస్ ఆపర్చునిటీ మీట్స్ ఇదేంటంటే, ఎవరైతే త్రీ కేటగిరీస్ ఆఫ్ ఎవరైతే ఉన్నారు అంటే బిజినెస్ డబ్బు అమౌంట్ ఉండి ఫైనాన్షియల్ గా బాగా ఉండి ఏ బిజినెస్ చేద్దామని ఐడియా లేకుండా ఉన్నవాళ్ళు, ఇంకొకటి బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తా దాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్నవారు, లేదా అమౌంట్ లేదు అటు ఐడియాస్ ఉంది మంచి ఐడియా ఉంది అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ మీటింగ్ రావచ్చు. ప్రతి నెల సెకండ్ సాటర్డే రోజు బిజినెస్ మీట్ జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మా ట్యూటర్స్ పెట్టి దాంట్లో రిజిస్టర్ అయితే సరిపోతుంది. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే రోజు జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ రెండు అయిపోయినట్టు బిజినెస్ మీట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిన జరిగింది. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా జరగబోతుంది. దయచేసి ఎవరన్నా ఇటువంటి ఆపర్చునిటీ ఎవరైనా ఉంటే బిజినెస్ చేద్దామని కానీ, ఆల్రెడీ మీరు బిజినెస్ ఉంటే కనుక ఎవరైనా ఉంటే కనుక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి కోరుకుంటున్నాను. ట్యూటర్స్ పేడ్ వాడు ఇంకొకటి సగర్వంగా ఇంకోటి చేస్తున్నారు ఏంటంటే పేరెంటింగ్ సెషన్ చేస్తున్నారు. ఇదేంటంటే ఎవరైతే మీ అపార్ట్మెంట్లో పరిధుల్లో ఎవరైతే చుట్టుపక్కల కానీ అపార్ట్మెంట్లో కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని, మేమందరం ఒక 50 మంది పేరెంట్స్ని ఒక చోట గ్యాదర్ చేస్తాను నేనని ఇనిషియేట్ తీసుకొని కనుక చేస్తే బ్యూటిఫుల్, ఇక్కడైతే స్టేజ్ మీద చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ వాళ్ళందరం తీసుకొచ్చి మేము మా వైపు నుంచి తీసుకొచ్చి పేరెంట్స్ ఎలా ఉండాలి, చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, వాటికి సంబంధించినటువంటి సెషన్స్ చేస్తామండి. దయచేసి దీనికి సంబంధించి కూడా మేము ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీకు సంబంధించినటువంటి పరిధిలో మీ ఉన్నటువంటి నివాసం ప్రాంతాల్లో ఒక ప్లేస్ చూపించి ఒక 50 మందిని మినిమం ఒక 50 మందిని తక్కువైనా పర్లేదు మినిమం 50 మందిని గ్యాదర్ చేస్తాం ఇనిషియేట్ తీసుకొని అని చెప్పేసి చేస్తే కనుక ఇటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రముఖుల పెద్దల్ని ఇంకా బ్యూటిఫుల్ పర్సనాలిటీని తీసుకొచ్చి పేరెంటింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐడన్ ఎస్ఈఓ అనేటువంటి సంస్థ వాళ్ళు అవుట్ ఆఫ్ 100 కంపెనీ స్టార్టప్ కంపెనీస్లో ఒక సర్వే చేస్తే బెస్ట్ స్టార్టప్ కంపెనీగా ట్యూటర్స్పేట్ వచ్చిందండి. దానికి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. కేటగిరీస్ అంటే ఈ ట్యూటర్స్పేట్ అని చెప్తున్నారు కదా ఏ కేటగిరీస్ ఉంటాయి అనేటువంటి క్లారిఫికేషన్ అండి. అకాడమిక్ నాన్ అకాడమిక్ ఉంటాయి. అకాడమిక్ సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వాట్ ఎవర్ ఇస్, కేజీ టు పీజీ ఏ సబ్జెక్ట్స్ అయినా ఒక ఫోన్ కాల్తో ట్యూటర్ మీ దగ్గరికి వస్తారు. నాన్ అకాడమిక్ వస్తే యోగా, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఏదైనా నాన్ అకాడమిక్ బోత్. అండ్ ట్యూటరింగ్ టైప్స్ ఎలా ఉంటాయి, అవర్లీ బేస్, చాప్టర్ వైజ్, పీరియడ్ వైజ్, టాపిక్ వైజ్, లెసన్స్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఇయర్ వైజ్, మంత్లీ వైజ్, అంటే మీకు ఎలా కావాలి ఒక సబ్జెక్ట్ వైజ్, ఒక పార్ట్ వైజ్, లేదా ఒక సెమిస్టర్ వైజ్ ఎలా కావాలన్నా కానీ దొరుకుతారు. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా. హౌ టు రిజిస్టర్ ట్యూటర్స్ పే, ఇక్కడ 2 టైప్స్ అండి. ఒకటి ట్యూటర్గా జాయిన్ అవ్వచ్చు లేదా ట్యూటీగా జాయిన్ అవ్వచ్చు. ట్యూటీ అంటే నథింగ్ బట్ స్టూడెంట్ అనమాట. ట్యూటర్గా జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ అక్కడ
ఒకటే ఒకటి బటన్ అంటే అక్కడ సైన్ అప్ బటన్ ఉంటుంది www.tutorsmate.com అని వెబ్సైట్ ఓపెన్ చేయగానే టాప్ లో రైట్ సైడ్ గ్రీన్ బటన్ ఉంటుంది మీకు అక్కడ జస్ట్ మీ డీటెయిల్స్ ఫైవ్ స్టెప్స్ లో డీటెయిల్స్ ఫిల్ చేస్తే కనుక మీరు ఈజీగా లాగిన్ అవ్వ రిజిస్టర్ అవ్వచ్చు ఆధార్ కార్డుతో లింక్ ఉంటుందండి ప్రతి ఒక్కరి పక్కాగా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాం ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ ట్యూటర్స్ ని మనం రిజిస్టర్ చేసుకుంటాము వాళ్ళు పక్కా డాక్యుమెంట్ తీసుకుంటాం ఎందుకంటే మనకి ట్యూటీ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మనకు భరోసా అనమాట అంటే ఒక ట్యూటర్స్ పేరు ద్వారా వచ్చిన ఒక ట్యూటర్ ని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం హైర్ చేసుకుంటున్నాం అంటే పక్కా డాక్యుమెంట్స్ ఒక నమ్మకం కలిగించడం కోసమే వాళ్ళకి ఆధార్ నంబర్ అయితేనేమి మొబైల్ వెరిఫికేషన్ అయితేనే మొత్తం చేయడం జరుగుతుంది దయచేసి అందరు సహకరించాలి అంటే మంచి ఆపర్చునిటీ దాని గురించి కొంతమంది ఆ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఆధార్ కార్డు అడుగుతున్నారు కన్ఫ్యూజన్ దానికి కంగారు పడే సంవత్సరం లేదు ఎందుకంటే అది ఒక మంచి నమ్మకమైన భరోసా అనమాట ఒక నమ్మకమైన పేరెంట్ పేరెంట్ కి మనం ట్యూటర్ని ఇస్తున్నాము అంటే ఇవన్నీ పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసుకుని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయాలి అది అందు గురించి అందరు సహకరించాలి కొంతమంది అమ్మో అవి అడుగుతున్నారు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు అది సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ హౌ టు రీచెస్ యాక్చువల్గా మనకి యూట్యూబ్ లైవ్ ఉందండి ఇంకా మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి ఫేస్బుక్ లైవ్ లో కూడా మనందరు చూస్తున్నారు ఇంకా మనకి ట్విట్టర్ ద్వారా కూడా ఈ లింక్స్ ఉన్నాయి మీకు ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళు చూడొచ్చు నెక్స్ట్ దయచేసి అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయా సారీ సహనాన్ని పరీక్షించింది క్షమించాలి థ్యాంక్ యూ అందరికి మినోల కాఫీ షాప్ వాళ్ళు బ్యూటిఫుల్ లంచ్ అరేంజ్ చేశారు హాస్టల్ నుంచి ఇంకా సెషన్ ఉందండి వెళ్ళిపోవద్దు మనకి ఇంకా ప్రముఖులు జాయిన్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ టైమ్స్ ప్రకారంగా మనకి పోస్ట్ లంచ్ వస్తానని చెప్పారు చక్కగా లంచ్ చేసుకుని అండ్ వెల్కమ్ అగైన్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడే నా బాబు లంచ్ నమస్కారం అండి నేను బి సుశీలాదేవి ఇప్పుడే హరిదాసి హరిదాసి అంటే హరికథా గానం చేస్తూ అది పేరు పెట్టుకున్నాను అయితే నేను గత 25 సంవత్సరాలుగా నా యొక్క హరికథా ఫీల్డ్లో కొనసాగుతున్నాను ఈ ట్యూటర్స్ ప్రైడ్లో ఈ మధ్య మనం అంతా కూడా లేడీ లెజెండ్స్ అవార్డ్స్ ఇచ్చారు అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను చాలా అసలు ఇంత మంచి ఆపర్చునిటీ నాకు లభ్యమైంది అంటే నేను అది చాలా కూడా కలగా భావిస్తున్నాను ప్రతి సెకండ్ సాటర్డే ఇక్కడ నేను అంటే నాకు అవార్డు వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చి మా మీట్ అంటే బిజినెస్ మీట్ దానికి అటెండ్ అవ్వడం జరిగింది ప్లస్ ఈరోజు మా కల్చరల్ రింగ్ అంటే ఇందులో చాలా మంది ఆర్టిస్టులు ప్లస్ రైటర్స్ ఇందులో అంతా చాలా అందరూ ఒకరితో ఒకళ్ళు చెప్తుంటారు దాని ద్వారా మేమందరూ కూడా అటెండ్ అయ్యాం నిజంగా ట్యూటర్ స్ప్రెడ్ బుక్ అవ్వడం వల్ల నేను ఏమిటంటే ఎవరికైనా హరికథ నేర్చుకోవాలంటే భావితరాలకు హరికథ కావాలి ఆ జనరేషన్ కంటే నేను హరికథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఇది చాలా కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ట్యూటర్ స్ప్రెడ్ నాకు దొరకటం అన్నది నా అదృష్టంగా భావిస్తూ నేను అది మాటలలో చెప్పలేనటువంటి భావన అయితే ఇక్కడ ఒక చిన్న ఎందుకంటే నేను పాటల్లోనే హరికథా జ్ఞానం అంటే ఇప్పుడు కూడా పాటలు మాటలు అందులో సర్వకళల సమాహారం నవరస ఫలితం అని కదాణి నిగమాగమ రూపిణి వాణి నిగమాగమ రూపిణి
కరుణించవే చదువులి చదువులిని నను చెలి వాణి నిగమాగమ రూపిణి సరసరాగముల సప్తతాళముల మోక్షదాయని వీణాపాణి వాణి నిగమాగమ రూపిణి కరుణించవే అమ్మా కరుణించవే చదువులిని నలువచిలి వాణి నిగమాగమ రూపిణి మధుర గానములలో మధుర గానములలో అమర కావ్యముల పై మూగి హృదయ మేది నత్యంపగరాదే హృదయ మేది నత్యంపగరాది నీవి కాక నను బ్రూచి దేవరే వాణి నిగమాగమ రూపిణి. ఇలా నేను హరికథ కోసమని నేను పరిచయం అయ్యాను. హరికథ కావలసిన వారికి నేను కోచింగ్ ఇస్తాను. వారి దగ్గరికి నేను కూడా వస్తాను, నా దగ్గరికి వారు రావచ్చు. ఒక గ్రూప్గా మా దగ్గర ఉన్నారంటే వారికి నేను ట్యూటర్స్ ప్రైడ్ ద్వారా వచ్చి క్లాసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణిమరావు. నాది ఎంఏ మ్యూజిక్, నాట క్లాసికల్ మ్యూజిక్. పాస్ ఫ్రమ్ 25 years to 30 years అండ్ ఇన్ టు దిస్ లైన్. అండ్ నేను కర్ణాటక క్లాసికల్ది ఆల్రెడీ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాను. ఫ్రమ్ 2009 మై ఇన్స్టిట్యూట్ స్టార్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పూర్ణిమాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ వెస్ట్ మారేడ్పల్లి. ఐ హ్యావ్ ఆల్రెడీ 40 to 50 స్టూడెంట్స్ ఇన్ మై ఇన్స్టిట్యూట్ ప్రెసెంట్లీ. అండ్ చాలా వాళ్ళందరూ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, బయట పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఐఎమ్ ఎ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ట్యూటర్స్ ప్రైడ్. వీళ్ళు నన్ను ఇన్వైట్ చేసి ఇందులో ట్యూటర్గా నన్ను చేయమని చెప్పారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ట్యూటర్స్ ప్రైడ్ అండ్ ఐఎమ్ అవైలబుల్ యాజ్ ఎ ట్యూటర్. యూ కెన్ టేక్ మై సర్వీసెస్. జ్ఞాన కనవా బినా జ్ఞాన కనవా జ్ఞాన బినా దేహ దూరా జ్ఞాన బినా దేహ దూరా హరి చరణ కమల కసి పావో బినా జ్ఞాన కనవా జ్ఞాన బినా దేహ దూరా హరి చరణ కమల కసి పావో బినా జ్ఞాన కనవా కామ క్రోధ ఆర్ లోభ మోహ మే కామ క్రోధ ఆర్ లోభ మోహ మే అహంకార హే జీవ కా దుష్మన్ కామ క్రోధ ఆర్ లోభ మోహ మే
श्रद्धा भाव से जानो ये गुरु महिमा रे मनवा, जानो ये गुरु महिमा रे मन, पहचानो ये गुरु महिमा रे मनवा। ज्ञान बिना ये देह अधूरा, हरि चरण कमल कैसे पाओ, बिना ये ज्ञान कहाँ। नित्यानंतर अंतर्यामी, नित्यानंतर अंतर्यामी, हृदय विराजे मेरे स्वामी। नित्यानंतर अंतर्यामी, हृदय विराजे मेरे स्वामी। कैसे पाओ उस भगवन को, कैसे पाओ उस भगवन को, जानो ये गुरु महिमा रे मन, पहचानो ये गुरु रे मनवा। ज्ञान बिना ये देह अधूरा, हरि चरण कमल कैसे पाओ, बिना ये ज्ञान कहाँ रे मनवा। హలో, నా పేరు శైలజ అండి. నేను మ్యూజిక్లో ఎంఏ చేశాను. 20 ఇయర్స్ నుంచి ఈ మ్యూజిక్ని అందరికీ నేర్పుతూ ఉన్నాను. మా గురువు గారు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. ఈయన సంగీత సామ్రాట్ అండ్ రాష్ట్రపతి అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, ఇవన్నీ కూడా మా మాస్టర్ గారికి వచ్చాయి. అలాంటి గురువు గారి దగ్గర నేర్చుకున్నందుకు నాకు పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను క్లాసికల్ మ్యూజిక్ అందరికీ నేర్పించాలి అనే ఈ కోరికతో ఇక్కడికి వచ్చాను. ఈ ట్యూటర్ టైడ్లో నేను నా పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు చాలా బాగా ఈ ఆర్టిస్ట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎలాగ నేర్పించాలి, ఎలాగ వీళ్ళ కెరీర్ ఎలాగ పెంచుకోవాలి, స్టూడెంట్స్ని ఎలాగ పెంచుకోవాలి, ఇలాంటి వాటి గురించి చాలా బాగా ట్యూటర్స్ ప్రైడ్ చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తోంది. నేను దీనిలో జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఓకే, నేను ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉంటాను. ఈ క్లాసెస్ చెప్పే విషయంలో మీరు నాకు నా అడ్రస్కి మీరు కాంటాక్ట్ చేస్తారంటే నేను తప్పకుండా, మాది లోధా అపార్ట్మెంట్స్ సనత్ నగర్, ఎప్పుడు కూడా నేను క్లాసికల్ మ్యూజిక్ చెప్పడానికి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను. క్లాసికల్ మ్యూజిక్ కన్నా ఓకే, లైట్ మ్యూజిక్, ఫోక్ అండ్ అన్నమాచార్య కృతీస్, డివోషనల్ సినీ సాంగ్స్, ఎనీ సాంగ్స్ ఐ విల్ టెల్ యు. ఓకే, సన్నుతి సేయగా సమ్మతి నీయగా
జాలునా వేదాల వాణిగో విధించి విశ్వనాటకం నీ సైగగానిదే జగాన సాగునా ఆయోగ మాయకో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులుగా సదా సదా ఆనతి ఆనతిని